TV45 న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం పట్టణంలో గల ఆర్కే గ్రాండ్ ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం ఆత్మీయ సమావేశానికి హాజరైన మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, విశాఖ విజయనగరం జిల్లాల నుంచి హాజరైన బీజేపీ నేతలు క్రియాశీలక సభ్యత్వ నమోదుపై తగు సూచనలు, బీజేపీ పార్టీలో చేరిన మాజీ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కొచ్చాడ లోకాభి రామకోటి, అలాగే నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల కార్యకర్తలు కొత్తగా సభ్యత్వం తీసుకుని బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంకి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారి వెసులుబాటు వారికి కల్పించి సుమారు సంవత్సరానికి
नमस्कार असल कार्यक्रम सेप्टेंबर प्रारंभम प्रपंच पार्टी भारत देश साधि इन राष्ट्र मन को नरेंद्र मोदी गारी प्रभुत्म राष्ट्र कूटमी प्रभुत्म आंध्र प्रदेश राष्ट्रीय भारत देश अति वेग अभिवृद्धि चंदे राष्ट्र आंध्र प्रदेश सहकार प्रभुत्म नरेंद्र मोदी गारी अंद्र रैलवे मंत्री इन वाले अश्विनी वैष्णव गारु इच्चारु रैलवे स्टेशन स्वयं सदर्शन जरिए सो इक रैल एक्सप्रेस रैल स्टापिंग वाले अंत समस्या अलागे कोई ग्रामा दावनी समस्या संबंधी यानी विद्युतीकरण संबंधी కొద్దిపాటి ఎంపీ ల్యాండ్ నిధులు నుంచి అన్ని గ్రామాలకి ఎస్కోట నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి విద్యుత్ సౌర విద్యుత్ ల్యాంపుని పెట్టడం జరిగింది. కానీ 10 సంవత్సరాలు తిరగగానే భారతదేశాన్ని ప్రపంచంలో ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకి చేరువగా నరేంద్ర మోదీ గారు చేశారు. మరొక 5 సంవత్సరాల్లో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆవిర్భవించనుంది. ఇటువంటి అభివృద్ధి గనక స్వాతంత్రం వచ్చిన మొదటి 10 సంవత్సరాల్లో చేస్తే భారతదేశం మరెక్కడో ఉండేది. చెయ్యి కలిపితే భారతదేశానికి ప్రపంచంలో తిరుగలేని ఉండదు. ఇది స్వర్ణయుగం. భారతదేశ స్వర్ణయుగం ఇప్పుడు దాదాపుగా 1500 సంవత్సరాల నాడు భారతదేశాన్ని మరి స్వర్ణ దేశంగా పిలిచేవారు. అటువంటి పరిస్థితి మళ్ళీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనకు సాధ్యమైంది. సో కాబట్టి ఈ కండువా వేసుకున్న ప్రతి వారు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వంతో పాటుగా భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక విధానాలకి కట్టుబడి ఉండటమే కాకుండా భారతదేశ అభివృద్ధి भारतीय जनता पार्टी सैद्धांत सिद्धांत नेशन देश मोट व्यक्तिगत पार्टी गई सभ्यत्व पार्टी मैं पार्टी मोदी चपटे देशमे मोदी